హైదరాబాద్ కలెక్టర్ అదనపు కలెక్టర్ కాడ డైరెక్టర్ మీద జరిపిన దౌర్జన్యం పట్ల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రభుత్వ ఉద్యోగులు నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేయటం జరిగింది. నేను మహమ్మద్ ముజాహిద్ హుసేన్, తెలంగాణ ప్రభుత్వ గజిటెడ్ నాన్ గజిటెడ్ టీచర్స్ పెన్షనర్స్ మరియు కార్మికుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా మహమ్మద్ ముజాహిద్ హుసేన్ గా నేను మాట్లాడుతున్నాను. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మరియు అదనపు కలెక్టర్ గారు లింగా నాయక్ మరియు కాడ నరసింహారెడ్డి గారు వీరు ఆ ప్రాంతంలో ప్రజలతో మాట్లాడడానికి వెళ్తే కొంతమంది స్వార్థపరులు కావాలని ఉద్దేశపూర్వకంగా కొంతమందిని అక్కడ జలాన్ని లేనిపోని మాటలు చెప్పి వారి మీద దౌర్జన్యం చేసే పరిస్థితికి తీసుకుని వచ్చిన ఆ వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి అతనికి రిమాండ్ చేయాలి. ఎందుకంటే పేద ప్రజలు కానీ ఉద్యోగులు కానీ కార్మికులు కానీ ప్రతి ఒక్కరి సమస్య జిల్లా కేంద్రంలో ప్రతి ఒక్కరి సమస్య పరిష్కరించే బాధ్యత అడ్మిషన్గా జిల్లా కలెక్టర్ గారికి ఉంటుంది. అలాంటిది ఒక జిల్లా కలెక్టర్ తనకి నిమిత్తం ప్రజలతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కావాలని వారి మీద దౌర్జన్యం చేసిన వ్యక్తులు దాని వెనుక ఉన్న ఏ రాజకీయ నాయకులు కూడా స్వార్థపరులు కానీ అలాంటి వ్యక్తులకు తగిన గుణపాఠం చెప్పాలని ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఎదుట మధ్యాహ్నం భోజనం సమయంలో నిరసన తెలియజేయటం జరిగింది నల్ల బ్యాడ్జుల ద్వారా. మరి ఇక ముందు ఇలాంటి సంఘటన కనుక ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యాలు ఎవరైనా చేయడానికి కనుక ముందుకు వచ్చినట్టయితే అలాంటి వ్యక్తులకు తగిన గుణపాఠం కూడా చెప్పటం జరుగుతుంది. ఖబర్దార్, ముందే చెప్తున్నాను, ఇక ముందు నుండి ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ప్రభుత్వ ఉద్యోగుల జోలికి కానీ ఎవరైనా అనవసరంగా వచ్చి ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యం చేస్తే చూసుకుంటూ ఉంటారని అనుకుంటే 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ కుటుంబాలు ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో మొత్తం ఒకటై అలాంటి వ్యక్తులకు తగిన గుణపాఠం నేర్పడం జరుగుతుంది. కనుక ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి మేడం శాంతకుమారి గారు చొరవ తీసుకొని వెంటనే గత వికారాబాద్ 11వ తారీఖు నవంబర్ జరిగిన సంఘటన వికారాబాద్ కలెక్టర్ మీద కానీ అదనపు కలెక్టర్ మీద కానీ కాడ అధికారి మీద కానీ జరిగిన దౌర్జన్యానికి సంబంధించిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి రిమాండ్ చేయాలి. అలాంటి వ్యక్తులకు నాన్ బెయిల్ వారెంట్ ఇష్యూ చేసి వాళ్ళను వెంటనే అరెస్టు చేసినట్టయితే ఇక ముందు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగుల పేరు మీద రావడానికి కూడా ధైర్యం ఉండదు. కనుక ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ఇక ముందు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగుల జోలికి వస్తే తగిన గుణపాఠం నేర్పుతామని ఈ సందర్భాన్ని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం అంతటా ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, కార్మికులు ప్రతి ఒక్కరూ మరి ఐఎస్ అధికారులు కూడా ఈరోజు బ్లాక్ డే అంటే ఇవాళ మధ్యాహ్నం పూట నిరసన తెలియజేయటం జరిగింది. ఉద్యోగుల ఐక్యత చాటింపు చెప్పడానికి ఉద్యోగుల ఐక్యతతో అందరం ఒకటి ఉన్నాం మరియు ఒకటిగా ఉంటాం. మరియు ఏదో ఎవరైనా కనుక ఉద్యోగుల జోలికి వస్తే వాళ్లకు వదిలేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ వారికి జరిగిన సంఘటనకు ఎవరు బాధ్యతలున్నా ఏ రాజకీయ పార్టీ నాయకులు ఎవరున్నా కూడా ఎవరిని వదలవద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నీలన రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మేడం శాంతకుమారి ఐఎస్ గారికి కూడా నేను మహమ్మద్ ముజాహిద్ హుసేన్ గా విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ.